హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి, పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ అనేది క్యాండిడేట్ రిలీజ్ చేయబోతుంది కదా. సో వీటిలో మనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉండబోతున్నాయి, అవి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఇది 24/2021 అంటే ఎస్టర్డే మనకు రిలీజ్ అయింది అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ 2 times మనకు రిక్రూట్మెంట్ అయితే జరిగింది. సో అందులో మనకు ఎన్నైతే వేకెన్సీస్ అనేవి మిగిలిపోయినాయో, సో ఆ మిగిలిన వేకెన్సీస్ అనేవి థర్డ్ నోటిఫికేషన్ ద్వారా రాబోతుంది అనమాట. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఏవైతే మనకు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ సంబంధించి వేకెన్సీ అనేవి ఫిల్ అయిపోయాయో, ఆ థర్డ్ నోటిఫికేషన్కి మిగిలిన ఖాళీలు అనేవి వెళ్ళడం జరిగిందనమాట. ఆ వేకెన్సీ అన్నింటినీ కూడా ఈ థర్డ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అనేది చేయబోతున్నారు. 29/1/2021 నాటికి ఎన్ని వేకెన్సీ అనేవి ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, సో అవి మళ్ళీ పెరిగి ఉండొచ్చు. అది మనకు థర్డ్ నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చినప్పుడు మరింత స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఓకే, 29/1/2021 నాటికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వాణిజ్యాల ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 5172 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకేనా, తర్వాత ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 2 సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 401 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనేవి 214 ఉన్నాయి. మహిళా పోలీసులు అనేవి 65 ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అనేది 7 ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అనేవి 37 ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనేవి 237 ఉన్నాయి. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ అనేవి 32 ఉన్నాయి. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అనేవి 1569 ఉన్నాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేది 83 ఉన్నాయి. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ అనేవి 21. విలేజ్ సర్వేయర్ 428. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 7. వార్డ్ ఎంఎన్టీ సెక్రటరీ 74. వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 26. వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ 106. వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 26. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 15. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 9 పోస్టులు. ఈ విధంగా 8529 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆ డేట్ 29/1/2021 నాటికి. ఓకేనా, ఈ వేకెన్సీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ఏపీఎస్కి అయితే వెళ్ళడం జరిగింది. అది త్వరలోనే రిలీజ్ చేసేటువంటి ఈ నోటిఫికేషన్ 3లో మనకు వీటికి సంబంధించి ఖాళీ భర్తీ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, 24/2021. ఓకేనా, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గ్రామ మరియు వాణిజ్యం ఉద్యోగాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరిగింది. తప్పకుండా మీ మిత్రులకు ఈ విషయాన్ని షేర్ అనేది చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.